రే చందు డాడీ వాళ్ళ కాస్తే కూతిట్టాడు నువ్వేం ఫీల్ అవ్వదు రే ఏంట్రా ఇది ఎప్పుడు వినే తిట్లేగా అందుకే సౌండ్ కట్ చేశాను అంటే ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకోవా ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను జనరేషన్ గ్యాప్ రే నా మాట వినరా ఇక నుంచి ప్రతిరోజు ఆఫీస్ కట్టండి వర్క్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉందిరా నీకు వర్క్ ఏ ఎంజాయ్మెంట్ నాకు ఎంజాయ్మెంట్ వర్క్ అంటే అమ్మాయిలతో తిరగడం మానవా మాంతేలా పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా రే రోజుకు అమ్మాయితో తిరగడానికి నీకు సిగ్గు లేదు అదే కదా వెరైటీ మన కంపెనీ చాక్లెట్ చూసుకో మిల్కీ బార్ నెస్లే క్లాసిక్ చార్జ్ మంచ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అర నిమిషంలో చప్పరించే చాక్లెట్స్ లోనే ఎన్ని వెరైటీస్ కావాల్సినప్పుడు మనం ఎంజాయ్ చేసే అమ్మాయిల్లో ఎన్ని వెరైటీస్ కావాల్సి వస్తుందన్నయ్య నా మనసుకు పుష్పక విమానం అన్నయ్య ఎంత మంది అమ్మాయిలు ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది అలా 10 మంది అమ్మాయిలు వెనకాల తిరగడం కాదురా ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో సిన్సియర్ గా లవ్ చేయి ఏంటి ప్రేమ అదంతా సోమరిపోతులు చేసే పని ఒక అమ్మాయిని చూసి ఫాలో చేసి చేతిలో పూ పట్టుకుని ఐ లవ్ చెప్పడానికి 6 మాసాలు వెయిట్ చేయడమా అదంతా పిచ్చితనం అసలు ప్రేమించి ఏం చేస్తారు ప్రేమ నుంచి పెళ్లికి పెళ్లి నుంచి బెడ్రూమ్ కి అదే క్లైమాక్స్ అదే సెంట్ కట్టుకొని డిస్కోకి వెళ్ళావనుకో అర గంటలో 6 డజన్ అమ్మాయిలు మన మీద పడతారు అర గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి 6 మాసాలు ఎందుకన్నాయా నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం నో 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 ప్రేమ అంటే ఫిజికల్ ఎంజాయ్మెంట్ కాదురా ప్రేమకు వాల్యూ ఉంది పెళ్లికి పవిత్రత ఉంది మన ఫ్యామిలీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు ఏకపత్ని రుత్రుడు నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్నిరా అవునన్నయ్య శ్రీరాముడు గొప్ప దేవుడు ఏకపత్ని వృతుడు ఒక్క సీతనే ప్రేమించాడు ఆమెతోనే కాపురం చేశాడు నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు 8 మంది భార్యలు 16,000 మంది గోపికలతో ప్రేమగా గడిపేశాడు అనుకో ఆ దేవుడే మారిపోయినప్పుడు మనం ఎంతనయ్యా చందు నీతో ఆర్గ్యు చేయలేనురా కానీ ఒక విషయం యూత్లో మిస్టేక్ చేశానని ఏదో ఒక రోజు నువ్వు ఫీల్ అవుతావురా యూత్ ని మిస్ చేశానని నువ్వే ఫీల్ అవుతావు